ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో అక్కడక్కడ అడపాదడపా అసమ్మతి రాగం వినిపిస్తూనే ఉంది. ఇటీవల జగిత్యాల జిల్లాలో మున్సిపల్ చైర్మన్ కంటతడి పెట్టుకుని తనకు తగిన గౌరవం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేయగా, మరో చోట మహిళా సర్పంచ్ తనకు పార్టీలో సరైన ఆదరణ లేదంటూ పార్టీకి రాజీనామా చేసింది. ఇదిలా ఉండగా తాజాగా కరీంనగర్లో పలువురు మైనారిటీ నాయకులు పార్టీ నాయకుల పట్ల గుర్రుగా ఉన్నారు. పార్టీ స్థాపన నుంచి తాము పార్టీ వెంట ఉండి అధిష్టానం సూచనల మేరకు ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా తమ వంతుగా ప్రచారం నిర్వహిస్తామని అంటున్నారు. పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో తాము ముందు ఉన్నామన్నారు. ఉద్యమ సమయంలో తాము ఎన్నో కేసులు పాలయ్యామని, ఇప్పటికీ ఆ కేసులను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. కరీంనగర్లో ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కట్లేదని అసమ్మతి నేతలు పేర్కొన్నారు. నమస్తే, జేబీఆర్ఎస్. నా పేరు మొహమ్మద్ సైఫ్. నేను కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ కార్యకర్త. గతంలో 2002-2005 నాడులో ఆ టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా మేము ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఆ ఉద్యమం సమయంలో జైల్లో పోయినాం, అరెస్టులైనాం, కేసులైనాయి. మరి అనేక బాధలు ఎదుర్కొన్నాం. అనేక బాధలు ఎదుర్కొని మేము టీఆర్ఎస్ ముగింపు కూడా అయిపోయింది. బీఆర్ఎస్ కొత్త పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు పెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. మరి కనీసం ఈ ఉద్యమ కార్యకర్తలని కరీం